चित्तूर जिल्ला पेनुमूरु कार्वेटी नगरं ई रेंडु प्रांताल्लो कूडा 50 पड़कल आस्पत्रुलुगा अक्कड उन्नटुवंटि पीहेचीलनु अप्ग्रेड चेस्तू पेनुमूरुलो 28 मंदि वैद्य वैद्येतर सिब्बंदिनि अलागे कार्वेटी नगरंलो 31 मंदि वैद्य वैद्येतर सिब्बंदिनि नियामकं कोरकु कूडा ఆమోదం చెల్లించడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీనకు 24 మంది అధ్యాపక మరియు 14 మంది అధ్యాపకేతర పోస్టులను మంజూరు చేస్తూ మంత్రి మండలి ఆమోదం చేయడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని జాయింట్ వెంచర్ పార్ట్నర్తో కలిసి ఉక్కు కర్మాగారం నిర్మాణం చేయడం కోసం स्टेट बैंक आफ् इंडिया कैपिटल मार्केट चूसे संस्था स्टेट एसबीआई कैप द्वारा पारदर्शक पद्धति जगह जॉइंट वेंचर पार्टनर की एंपिक आमोदिस्तू मंत्रिमंडल तीर्मान जी अलागे उक्कु फैक्टरी कड़पो जगे वैएसआर स्टील प्लांट निर्माण तशो 10,082 कोट्ल रूपये पेट्टुबडिनी अलागे रेंडो दशलो 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితోను ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు సున్నపురాళ్ళపల్లి గ్రామాల్లో 3,148.68 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ స్థలంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా ఒల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసి ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కేటాయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్ని మండలం కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ఏపీఐసికి ఈ స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో 165.34 ఎకరాలు ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. పోర్టు కార్యకలాపాల కోసం ఈ భూమిని కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. మరియు ఈ అగ్నిమాపక కేంద్రం కోసం 12 పోస్టులను కూడా మంజూరు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం వెదురుకుప్పం సదుం మండలం సదుం గ్రామం పొంగనూరు మండలంలో కూడా మరో 2 కొత్త అగ్నిమాపక కేంద్రాలను కూడా నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. కాకినాడలోని కాకినాడ ఎస్సిజెడ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి లేకపోతే ఇవ్వజూపినటువంటి పరిహారాన్ని ముట్టుకోకుండా మా భూమి మాకే కావాలి, మేము వ్యాపారం తప్పితే మాకేమీ తెలియదు అని చెప్పని సుదీర్ఘ కాలంగా పోరాటం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి భూమి మీద బమకారంతో ఉద్యమం బాటపట్టి ఇంతకాలం దాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి రైతుల యొక్క 2,180 ఎకరాల భూమిని తిరిగి వారికే ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.